ఎన్టీఆర్ గారు నడుస్తున్న లేటెస్ట్ మూవీ దేవరా. దేవరా మూవీ 27న రిలీజ్ కావచ్చు, కానీ 26న మిడ్ నైట్ షోలు బెనిఫిట్ షోలు అని ప్రీమియర్ షోలు అని వేస్తున్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవరా పార్ట్ 1 మూవీ ఫస్ట్ రోజు ఎన్ని కలెక్షన్లు సాధించొచ్చు, అలాగే టోటల్ గా ఎంత కలెక్షన్లు రాబడుతుందో ఒకసారి అయితే ఈ వీడియోలో చూద్దాం. దేవరా మూవీపై అయితే ఫస్ట్ ట్రైలర్ సెకండ్ ట్రైలర్ తోనే బీభత్సమైన బజ్ అయితే క్రియేట్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ రోజున అయితే 6 షోలు 7 షోలు వేసుకునే మెసులుబాటు అయితే కల్పించారు రెండు ప్రభుత్వాలు. ఫస్ట్ రోజుకు సంబంధించిన బుకింగ్స్ అయితే మాస్ రాంపేజే నడుస్తుంది. థియేటర్లో టికెట్స్ ఆన్లైన్ లో ఇట్లా ఓపెన్ కాగానే అట్లా అయిపోతున్నాయి. ప్రేక్షకులు సినిమా మీద ఎంత కసిగా ఉన్నారంటే ఈ అడ్వాన్స్ బుకింగ్ ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అయితే మనకు టికెట్స్ రేట్స్ ను పెంచే అవకాశాలు అయితే ఇచ్చింది. అలాగే వారం రోజుల పాటు 5 షోలు వేసుకునే మెసులుబాటు కూడా కనిపించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఓన్లీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఇంకా 2 రోజులు మిగిలిండగానే 50 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించవచ్చనే ఒక అంచనా అయితే వస్తుంది. మొదటి రోజున అయితే భారీగా కలెక్షన్లు వచ్చే సూచనలే కనిపిస్తుంది. ఇక యుఎస్ లో అయితే అడ్వాన్స్ బుకింగ్ తోనే $2 మిలియన్స్ అయితే కంప్లీట్ చేసేసుకుంది ఆల్రెడీ. అక్కడ ఇంకెంత అరాచకమో చూడండి. అక్కడ ఇండియన్ ఆడియన్సే కాదు, హాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. హాలీవుడ్ లో అయితే RRR తో వచ్చిన క్రేజ్ ఇప్పుడైతే ఉపయోగపడుతుంది దేవరా మూవీకి. ఓన్లీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే కలెక్షన్ల రికార్డు తిరగరాయడం అయితే ఖాయం అనిపిస్తుంది. మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు, మన పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా 1 గంట షో పడుతున్నాయట. ఇది ఇంకా మామూలు క్రేజ్ కాదు జూనియర్ ఎన్టీఆర్ గారిది. అసలు అక్కడ కన్నడ హీరోలయే 1 గంట షో పడేయట. దేవరా మూవీ 1 గంట షో పడుతుందంటే ఎన్టీఆర్ కున్న క్రేజీ ఎంతో మనకు ఇట్లే అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ రోజున దేవరా మూవీ ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో ఒకసారి అయితే మెన్షన్ చేయండి కామెంట్. దేవరా మూవీకి ఫస్ట్ రోజున నా అంచనా ప్రకారం గ్రాస్ కలెక్షన్ల లెక్కన చూసుకుంటే 120 నుంచి 130 కోట్ల మధ్యలో గ్రాస్ కలెక్షన్లు సాధించవచ్చు అనేది నా అంచనా. ఈ 120 నుంచి 130 కోట్లు గ్రాస్ కలెక్షన్లు అనేది ప్రపంచ వ్యాప్తంగా వచ్చే కలెక్షన్లు, అది ఫస్ట్ రోజున. మరి మీ అంచనా ప్రకారం ఎంత కలెక్షన్లు సాధిస్తుందో ఒకసారి అయితే కామెంట్ లో మెన్షన్ చేయండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 70 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించవచ్చు మొదటి రోజున. ఇక ఓవర్సీస్ లో చూసుకుంటే 30 కోట్లకు పైగానే ఉండొచ్చు. ఇక ఓవర్సీస్ లో 30 కోట్ల వరకు వస్తుండొచ్చు గ్రాస్ వైజ్ గా. ఇక మిగతా ఏరియాలో దేవరా మూవీ తమిళ్, కన్నడ, మలయాళం ఈ 4 మార్కెట్లలో ఇంకో 30 కోట్ల వరకు వస్తుండొచ్చు అనేది అంచనా. ఇలా టోటల్ గా చూసుకున్నా 130 కోట్ల వరకు వస్తుంది గ్రాస్ వైజ్ గా కలెక్షన్లు చూసుకుని. 130 కోట్లు కాకుండా అంతకు మించి వచ్చినట్లయితే అది అరాచకమనే చెప్పాలి. ప్రేక్షకుల టార్గెట్ అయితే ఫస్ట్ రోజు 150 కోట్ల వరకు ఉంది. 150 కోట్ల అంచనా మరి అందుకుంటుందా అనేది చూడాలి. ఇక దేవరా ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకుంటే ఒకసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 112 కోట్ల వరకు ఉంది. ఇక కర్ణాటకలో చూసుకుంటే 16 కోట్ల వరకు ఉంది. ఇక తమిళనాడులో చూసుకుంటే 6 కోట్ల వరకు ఉంది. కేరళలో చూసుకుంటే 1 కోటి వరకు ఉంది. ఇక హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 20 కోట్ల వరకు జరిగింది బిజినెస్. ఇక ఓవర్సీస్ చూసుకున్నట్లయితే 27 కోట్ల వరకు జరిగింది. ఇక ఇవన్నీ కలుపుకొని చూసుకున్నట్లయితే మనకు దాదాపు ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వీటన్నింటిని కలుపుకొని 182 కోట్లకు పైగానే ఉంది కలెక్షన్. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ నైతే 184 కోట్ల వరకు అయితే నిర్ణయించి సినిమాకు మంచి టాక్ వచ్చిందంటే వారం లోపే బ్రేక్ ఈవెన్ డన్ అయిపోతుంది. టోటల్ గా దేవరా మూవీ రన్ కంప్లీట్ అయ్యే వరకు 500 కోట్ల నుంచి 700 కోట్ల మధ్యలో గ్రాస్ కలెక్షన్లు సాధించే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. మరి 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించాలంటే మనకు టాక్ అయితే బాగుండాలి సినిమా టాక్. మరి చూద్దాం 27th నా సినిమా ఎలా ఉంటుందో అనేది. 27th నా మన ఛానల్లో తప్పకుండా రివ్యూ వస్తుంది, దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచండి మన ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ 27th నా దేవరా మూవీ రివ్యూతో మనం కలుద్దాం. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి.